ముడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మోరంచవాకు ఉగ్ర రూపానికి మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వద్ద సుమారు 6 అడుగుల ఎత్తులో మోరంచవాకు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో 353 జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన గణప సముద్రం 3 ఫీట్ల మేర మత్తడి పడుతుంది. ఆ నీరు మోరంచవాకులో చేరడంతో ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది. భారీగా వచ్చే నీటితో మోరంచపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతూ ఉండటంతో గ్రామస్తులు బిల్డింగ్లపైకి ఎక్కారు. వర్షంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చుట్టూ ఎటూ వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. గణపురం మండలంలోని చెల్పూరు, కుందయ్యపల్లి, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. భూపాలపల్లి పరకాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ నుండి ములుగు వెళ్లే జాతీయ రహదారి కటాక్షపూర్ వద్ద చెరువు పూర్తిగా నిండి మత్తడి పడుతుంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. హనుమకొండ జిల్లా కాజీపేట సోముడిలో పిడుగుపడి కొన్ని ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. వర్షంతో నగరంలోని ముంపు ప్రాంతాలు పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్లోని ఎస్ఆర్ నగర్, డీకే నగర్, సంతోషిమాత కాలనీ, మధురా నగర్, శాఖరాశికుంట, శివనగర్, చింతల్, ఉర్సు, ఎన్టీఆర్ నగర్, మధురా నగర్, పద్మానగర్, పోతన కాలనీ, బృందావన్ నగర్ తదితర ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వరద బాధితులను గుజరాతీ భవన్, సంతోషమాత కాలనీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు మహబూబాబాద్ జిల్లాలో కూడా కుండపోతగా వర్షం కురిసింది. కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల్లోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలంలోని గాదెవాకు, బుర్కపల్లివాకు, మొండ్రాయిగూడెం, ముస్మి, వేలుపల్లి, కత్తెరవాకులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పాకాల చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. నీటి మట్టం 25 అడుగుల సమీపంలోకి చేరింది. తొర్రూరు, నర్సంపేట ప్రధాన రహదారిపై అమ్మపురం వద్ద భారీ వర్షానికి బ్రిడ్జి తెగిపోయింది. తొర్రూరు, అమ్మాపురం, గుర్తూరు, సోమవారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట నుండి నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారిపై ముగ్ధంపురం వాకు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. నర్సంపేట నుండి గురిజాలకు వెళ్లే ప్రధాన రహదారిలో లెవల్ వంతెనలపై భారీ స్థాయిలో వరద నీరు వెళ్తుంది. 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మాదన్నపేట వాకు ఉధృతికి నర్సంపేట, మాదన్నపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జనగామ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లింగాల గణపురం మండలం, కుందారం, చీటూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుమ్మడవెల్లి చెరువు, జీడికల్ పరిసర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనగామ మండలంలో చీటకోడూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వడ్లకొండ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో జనగామ, హుస్నాబాద్ పరిసర ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సిద్దెంకి గ్రామంలో వరద నీటితో మల్లెపురాయి కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది.